నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. భీముల నియోజకవర్గంలో వైసీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ గెలుపుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు, ఆయనకు అండగా నిలుస్తున్నారు, ప్రచార కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటున్నారు. ఇక తాజాగా జీవీఎంసీ 6వ వార్డు పరిధిలో ప్రచారం చేపట్టారు. కొమ్మాది జంక్షన్, రిక్షా కాలనీ, ఎస్సీ కాలనీ, అమరావతి నగర్, కొమ్మాది విలేజ్, K1 K2 కాలనీలు, రేవల్లపాలెంలో వైఎస్ఆర్సీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన అయితే లభించింది. ఇక వెన్నుపోట్లకు, స్కామ్లకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు తీరు చూస్తుంటే అమ్మకి అన్నం పెట్టలేని వాడు, పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాను అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలకు చంద్రబాబు మీద విశ్వసనీయత లేదని అవంతి పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని హామీలను 99% అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకి నమ్మకం ఏర్పడిందని అవంతి అన్నారు. గంటా శ్రీనివాసరావుకి ఒక పార్టీ లేదు, ఒక నియోజకవర్గం లేదని ఎద్దేవా చేశారు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వ్యక్తి గంటా శ్రీనివాసరావు అని ఎద్దేవా చేశారు. గంట ఒక రాజకీయ అవకాశవాదని, రాజకీయాలను వ్యాపారంగా మాత్రమే చూస్తారని ఈ సందర్భంగా వంతి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.